ప్రియులైన మీ అందరికీ క్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటున్నాను. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని పదములకు అర్థములను తెలుసుకోవడము. ఎందుకు అర్థములు తెలుసుకోవాలంటే, చాలాసార్లు మనకు కొన్ని పదాలు అర్థం కావు, వాటి యొక్క భావం అర్థం కాదు, వాటి యొక్క మీనింగ్ అర్థం కాదు. ఉదాహరణకు ఆదికాండము 17:5 చూసుకున్నట్లయితే, అబ్రాహము అనే ఒక పాత పేరు ఉన్నది, ఆ పేరుకు మారు పేరుగా దేవుడు అబ్రహాము అని మార్చాడు. ఈ యొక్క అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రి అని అర్థము, అనేక జనముల యొక్క విశ్వాసమునకే తండ్రి అని దేవుడు ఆయనకు పేరు పెట్టాడు. బైబిల్లోనే చాలా ఇప్పుడు కపాలం అనబడిన స్థలము, కపాలం అంటే మనకు తెలియదు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు ఉంది, యాకోబుకు అర్థం ఏంటి? ఇలాగే ఒక అననీయా అని ఉంది, అననీయకు అర్థం ఏంటి? ఇట్లా కొన్ని ప్లేసులకు కొన్ని పదాలకు మనకు అర్థం తెలియదు. అయితే ఈరోజు నుంచి మనము వీలైన ప్రతిసారి కొన్ని పదములకు అర్థములు తెలుసుకుందాము. ఎందుకనంటే కొన్నిసార్లు ఆ యొక్క పదం యొక్క అర్థం తెలిస్తే మనకు ఆ యొక్క విషయం అనేది చాలా ఎక్కువ రోజులు మన హృదయంలో ఉంటుంది, మనము ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోగలము. ఓకే, దేవుడు ఎందుకు ఈ యొక్క సమయంలో ఈ యొక్క స్థానంలో దేవుడు ఎందుకు పేరును మార్చాడు, దాని యొక్క భావం ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, దానివల్ల వచ్చే లాభం ఏంటి, ఎందుకు మార్చాడు, ఆ పరిస్థితులు ఏంటి అనేది మనకు చాలా వివరంగా అర్థమవుతుంది. నిజంగా అండి, బైబిల్ చదివేటప్పుడు కొన్నిసార్లు మనకు కొన్ని పదాలు అర్థం కావు. ఫర్ ఎగ్జాంపుల్ డాంబీకులు అని ఉంది, మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. అంత తెలుగు భాష వచ్చా మనకి? రాదు. మనకు వాడుక భాష మాత్రమే ఎక్కువ వచ్చు. దాన్ని మనం ఇప్పుడు ఇంగ్లీష్లో చూసుకుంటే అరోగెంట్ అని ఉంటుంది, ఆ తర్వాత మనం తెలుగులో అనుకుంటాము అహంకారులు, గర్వాంధులు అని మనం అనుకోవచ్చు. అలాగే ఇదిగో, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి అనేకమైనటువంటి పదాలకు అర్థములు మనం ఇక్కడ నుంచి తెలుసుకుందాము. మీరు తెలుసుకోండి, దేవునిలో ఎక్కువగా ఎదగండి, దేవుని జ్ఞానాన్ని పొందుకోండి. ఈ ప్రపంచంలో మనం ఎంత లోక జ్ఞానాన్ని పెంపొందించుకున్నా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎన్నిటికి మనము ఇదిగో అర్థాలు తెలుసుకున్నా కూడా ఇక్కడ ఉండిపోయే జ్ఞానం అది, ఇక్కడ వదిలిపోయే జ్ఞానం అది, శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానము. కానీ ఇదైతే బైబిల్ విద్య అయితే, దేవుని యొక్క వాక్యం అయితే, దేవుని యొక్క ఇదో మాటలైతే మాత్రము మన ఆత్మకు ఉపయోగపడతాయి. దానికి మరి మరణం లేదు కదండి, మనము ఇక్కడ యాత్రికులము, పరదేశులమై ఉన్నాం కదా, మనం అక్కడికి పోవాలి కదా, మరి తండ్రి దగ్గరికి పోవాలి, పరలోక రాజ్యానికి చేరుకోవాలి, పరదేశికి వెళ్ళాలి అని అంటే చనిపోయిన తర్వాత మనం ప్రిపరేషన్ అవ్వాలి. అందుకే దేవుడు ఇలాంటి ఆలోచన కలగజేసినప్పుడు మనము దానిని అవలంబించడమే చాలా మంచిది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు దయచేసి ఈ యొక్క పదములకు అర్థములు తెలుసుకోండి, ఆత్మీయంగా బలపడండి, మీరు మీతో పాటు ఉన్న వారిని కూడా బలపరచండి. దేవుడు మనందరినీ మరి దేవుని యొక్క మహిమ నిమిత్తము దేవుని యొక్క కృపలో మనందరినీ నిలబెట్టాలి, వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనము 10 పదములకు అర్థములు తెలుసుకుందాము. నేడు మనము 10 పదములకు అర్థములు తెలుసుకుందాం. మొదటిగా అంతిప అనగా అన్నింటికి వ్యతిరేకము. రెండవదిగా ఆంద్రేయ అంటే మగతనము కలిగిన వాడు అని అర్థము. అక్సాను అను పదమునకు అర్థములు గొలుసు. హక్కూబు అనగా తంత్రము అని అర్థమిచ్చుచున్నది. అగబు అంటే మిడత. అగ్రిప్ప అనగా మిక్కిలి వేదనతో పుట్టినవాడు అని అర్థము. అంద్రోనీకు అనగా లోబరుచుకున్నవాడు. అద్ది అంటే నా సాక్షి అని అర్థము. అననీయ అను పేరునకు అర్థం ప్రభువు దయచేయువాడు. చివరిగా అనాతు అను పదమునకు జవాబు అని అర్థము.